ప్రజలకు లబ్ధి చేకూరేలా మానవీయ కోణంలో నిర్ణయాలు తీసుకోవాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లను ఆదేశించారు. తెలంగాణ సంస్కృతిలో భాగస్వామ్యం అయితేనే సరైన సేవలు అందించవచ్చన్నారు. ప్రభుత్వ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు క్షేత్రస్థాయిలో ప్రజల ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోవాలని ఇవాళ జరిగిన కలెక్టర్ల సమావేశంలో సీఎం చెప్పారు. ఏసీ గదులకే పరిమితమైతే మీకు కూడా సంతృప్తి ఉండదన్నారు. రైతు రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. అన్నదాతలకు అండగా నిలిచేది రైతు రుణమాఫీ స్కీమ్ అని చెప్పారు. ప్రజా ప్రభుత్వ నిర్ణయాల్లో రైతు సంక్షేమం ఉంటుందన్నారు. ఎంత కష్టమైనా ఏకకాలంలో రైతు రుణమాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్దేనన్నారు. రాహుల్ గాంధీ ఇచ్చిన మాటకు కట్టుబడి 15 ఆగస్టులోపు 2 లక్షల రుణమాఫీ పూర్తి చేస్తామన్నారు. అంగన్వాడీలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వారికి రిటైర్మెంట్ ప్రయోజనాలు అందిస్తామని మంత్రి సీతక్క తెలిపారు. హైదరాబాద్ లోని రహమత్ నగర్ లో అమ్మ మాట అంగన్వాడీ బాట కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఈ గుడ్ న్యూస్ చెప్పారు. అంగన్వాడీ టీచర్ కు 2 లక్షలు, హెల్పర్ కు 1 లక్ష చొప్పున రిటైర్మెంట్ బెనిఫిట్ అందజేస్తామని ఆమె వెల్లడించారు. దీనిపై 2-3 రోజుల్లో జీవో జారీ చేస్తామని చెప్పారు. ఐక్యరాజ్య సమితి 79వ సర్వసభ్య ప్రతినిధి సభ అత్యున్నత స్థాయి సమావేశాలకు ప్రధాని మోదీ హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ వేదికపై సెప్టెంబర్ 26న మోడీ ప్రసంగించనున్నట్లు సమాచారం. ఈ మేరకు ఐరాస విడుదల చేసిన ప్రొవిజనల్ జాబితాలో భారత ప్రధాని పేరు కూడా ఉంది. సెప్టెంబర్ 24 నుంచి 30 తేదీ వరకు ఐరాస జనరల్ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. బ్రెజిల్ దేశాధినేత ప్రసంగంతో సమావేశాలు మొదలవుతాయి. ఆ తర్వాత అమెరికా అధినేత మాట్లాడతారు. సెప్టెంబర్ 26న భారత ప్రధాని ప్రసంగం ఉంటుందని ఐరాస తమ జాబితాలో తెలిపింది. అయితే ఇది తుది జాబితా కాదని, ఇందులో మార్పులుండే అవకాశం ఉందని తెలిపింది. ఏపీ మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చిస్తున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. గత ప్రభుత్వం తీసుకొచ్చిన ఓట్ అండ్ అకౌంట్ బడ్జెట్ కు ఈ నెలాఖరుతో గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో బడ్జెట్ పొడిగింపునకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసే వీలుంది. దీంతో పాటు మరికొన్ని కీలక అంశాలపై సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్ పేరుకు ఆమోదం లభించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జరిగిన పార్టీ జాతీయ సదస్సుకు ట్రంప్ హాజరయ్యారు. ఈ సదస్సులో ఆయనకు ఘన స్వాగతం లభించింది. 2 రోజుల క్రితం ట్రంప్ మృత్యువు నుంచి రేపపాటులో తప్పించుకున్న సంగతి తెలిసిందే. ప్రాణాపాయం నుంచి బయటపడిన ఆయన విరామం తీసుకోకుండా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సదస్సులో ట్రంప్ చెవికి బ్యాండేజ్తోనే కనిపించారు. రష్యా ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు లభించేలా కృషి చేయాలని భారత్ కు అమెరికా విజ్ఞప్తి చేసింది. రష్యాతో ఉన్న దీర్ఘకాల బంధాన్ని అందుకు ఉపయోగించుకోవాలని హితవు పలికింది. చట్టవిరుద్ధమైన ఈ యుద్ధానికి ముగింపు పలికేలా రష్యా అధ్యక్షుడు పుతిన్ తో మాట్లాడాలని అమెరికా విదేశాంగ అధికారి ప్రతినిధి మాథ్యూ మిల్లర్ తెలిపారు. ఢిల్లీ మాస్కోల మధ్య బలమైన సంబంధాలు ఉన్నట్లు గుర్తు చేశారు. ఐరాస చట్టాలు గౌరవించాలని పుతిన్ కు సూచించాలని భారత్ ను కోరారు. ప్రభుత్వ స్కూల్లో తాము ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి అల్పాహార పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేయడం దురదృష్టకరమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సర్కార్ బడుల్లో చదువుతున్న విద్యార్థుల కోసం కేసీఆర్ ప్రభుత్వం ఈ అద్భుతమైన పథకాన్ని ప్రారంభించిందన్నారు. దానిని మరింతగా విస్తరించాలని కూడా భావించిందని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం ఈ అల్పాహార పథకాన్ని తిరిగి అమలు చేయాలని సామాజిక మాధ్యమం ట్విట్టర్ వేదికగా కేటీఆర్ కోరారు. రైలు కిందపడి యువ దంపతులు ఆత్మహత్య చేసుకోవడంతో నిజామాబాద్ జిల్లాలో విషాదం నెలకొంది. మృతులు పోతంగల్ మండలం హెగ్దోలి వాసులు అనిల్, శైలజగా పోలీసులు గుర్తించారు. బంధువుల దుష్ప్రచారం భరించలేకే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చనిపోయే ముందు తీసుకున్న సెల్ఫీ వీడియోలో తెలిపారు. ఈ సెల్ఫీ వీడియోను ఆత్మహత్యకు ముందు కోటగిరి ఎస్ఐ సందీప్ కు పంపారు. ఫోన్ సిగ్నల్ ఆధారంగా మిర్చాపూర్ శివార్లో రైల్వే ట్రాక్ పై దంపతులు ఇద్దరి మృతదేహాలను పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హీరో రాజ్ తరుణ్ లావణ్యల వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. లావణ్య ఇచ్చిన ఫిర్యాదుతో ఇప్పటికే నార్సింగ్ పోలీసులు హీరో రాజ్ తరుణ్ పై కేసు నమోదు చేశారు. అయితే తాజాగా విచారణకు రావాలని ఆయనకు నోటీసులు పంపారు. ఈ నెల 18 లోపు పోలీసులు ఎదుట హాజరవ్వాలని నోటీసుల్లో తెలిపారు. బీఎన్ఎస్ఎస్ 45 కింద నార్సింగ్ పోలీసులు నోటీసులు పంపారు. రాజ్ తరుణ్ ప్రస్తుతం ఎక్కడ ఉన్నాడో తెలియని పరిస్థితిలో పోలీసులు నోటీసులు ఇవ్వడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.